Uppal Niyojakavargam Ramanpur Srinivasapuram lo Dr. KRK Prasad Adhvaryamlo Marri Arundhati Hospital Dundigal vari Saujanyamto Uchita Vaidya Shibiram Erpatu Chesina ee Karyakramaniki Mukhya Atithiga Uppal MLA Bethi Subhash Reddy Hajarayyaru ee Shibiramlo Mahilalu Vruddhulaku Parikshalu Jaripi Uchitanga Mandulu Pampini Chesaru Vaidya Parikshalaku Avasaramaina Nirupedalu Evaraina Tama Aspatrini Sampradinchalani Hospital Incharge Nayani Uday Ranjan Gaur Telipari ee Karyakramamlo Arundhati Hospital Deenda Uday Kumar NSS Jilla Nodal Adhikari Nayani Uday Ranjan Gaur Taitarulu Palgonnaru Turn right at street number 1 Venkat Reddy Nagar Road, then turn left onto Mathura Nagar Road. Hello? Program run on it. Our Venjan card list for number. Hello? ఈ ఉచిత ఆరోగ్య శిబిరం అరుంధతి హాస్పిటల్ వారు సౌజన్యంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇటువంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు ప్రస్తుత కాలంలో ఎంతో అవసరం. ఇది గుర్తించి అరుంధతి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు దీనికి వెంటనే ఒప్పుకొని మేము ఇదే కాదు మా హాస్పిటల్లో ట్రీట్మెంటు సర్జికల్ ట్రీట్మెంటు ఆపరేషన్లు డయాలసిస్ ఇటువంటివి అనేకమైన చికిత్సలు ఉచితంగా చేస్తామని వారు ఎంతో సౌజన్యంతో వాళ్ళు ఒప్పుకొని మీరు కండక్ట్ చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కండక్ట్ చేయండి. ఈ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో చాలామందికి ఆరోగ్యానికి ఆ తర్వాత మన ట్రీట్మెంట్కి వైద్య సేవలకి ఖర్చు పెట్టడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సేవలు చేయడం అనేది ప్రజలు గుర్తించి ఆ తర్వాత మేనేజ్మెంట్లు గుర్తించి ప్రతి హాస్పిటల్ ప్రతి మెడికల్ కాలేజీ ఇటువంటి కండక్ట్ చేస్తే చాలా మంచిది. దీనికి మేము అరుంధతి హాస్పిటల్ వారికి ఎంతో ధన్యులం వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మన శ్రీనివాసపురం రావంతపూర్లో మా మర్రి అరుంధతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ అయినటువంటి డాక్టర్ కేఆర్కే ప్రసాద్ గారు అభ్యర్థన మేరకు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాము. అలాగే మా మర్రి అరుంధతి హాస్పిటల్ తరఫున కూడా ఇప్పటివరకు కూడా ఒక 60 నుంచి 70 వరకు ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశాము. మా హాస్పిటల్లో మా హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉచితంగా పేదలకు సేవ చేస్తూ వాళ్ళకి సర్జరీలు అవసరం ఉన్నా డయాగ్నోస్టిక్ టెస్టులు అవసరం ఉన్నా కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగా సేవలు చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే మేము హాస్పిటల్లందరూ కూడా పెద్ద మనుషులు అంటే వృద్ధులు కానీ మహిళలు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ పరీక్షలు చేయించుకున్నారు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ మరుసటి రోజు అంటే